ఐపీఎల్ 2022 సీజన్లో ఒక్కటంటే ఒక్క విజయం కోసం తహతహలాడిపోయిన ముంబై జట్టుకి ముంబై అభిమానులకు తన హాఫ్ సెంచరీతో గెలుపు రుచి చూపించాడు బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. 39 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్లతో 51 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మతో కలిసి 81 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ముంబై గెలుపుకు గట్టి పునాది వేశాడు. తన ఇన్నింగ్తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అందుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న తర్వాత మాట్లాడుతూ, ఎలా అయినా ఇన్నింగ్స్ని ముందుకు తీసుకువెళ్లటమే నెంబర్ 3లో దిగిన నా పని. నేను అన్ని స్థానాల్లో బ్యాటింగ్ని ఆస్వాదిస్తాను, కానీ నెంబర్ 3లో బ్యాటింగ్ చేయటాన్ని మరింత ఇష్టపడతాను. ఎందుకంటే ఆ స్థానంలో వచ్చిన వాళ్ళకి గేమ్ని ఎలా నడిపించాలో ఒక క్లారిటీ ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్తో సూర్యకుమార్ యాదవ్ ఓ ఘనత అందుకున్నాడు. 2018 నుంచి ఇప్పటి వరకు ముంబై తరపున అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా సూర్య కొనసాగుతున్నాడు. 2018 సీజన్ నుంచి ముంబై తరపున ఆడుతున్న ఈ ప్లేయర్ ఇప్పటి వరకు 15 హాఫ్ సెంచరీలు చేశాడు. అలాగే ఐపీఎల్ కెరీర్ మొత్తంలో 16 హాఫ్ సెంచరీలు చేసిన సూర్యకుమార్ యాదవ్ అందులో 15 ముంబై తరపునే చేయటం గమనార్హం. ఇక 2018 సీజన్లో ముంబై తరపున అత్యధిక స్కోర్ చేసిన ప్లేయర్గా కూడా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. అలాగే ప్రస్తుత సీజన్లో 7 మ్యాచ్లు ఆడిన సూర్య 3 హాఫ్ సెంచరీలతో 290 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేస్లో 6వ స్థానంలో కొనసాగుతున్నాడు.